ఇప్పుడు ఒక యాంకర్ అంటున్నారు సరే సినిమాలు చేస్తే బాగుండు అంటున్నారు దిస్ ఇస్ ఓన్లీ బికాజ్ ఇక్కడున్న ప్రతి ఒక్కరు నా గురించి మంచిగా అనుకున్నారు కాబట్టి మంచిగా ఆలోచించి వచ్చారు కాబట్టి మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి బ్లెస్ చేసినందుకండి నాన్న చాలా అగెయిన్స్ట్ అనమాట అస్సలు మాస్ ఈ చిల్లర డాన్స్ ఈ బరాత్లు వినాయక చవితి అప్పుడు విసర్జనలు అస్సలు నచ్చేటివి కాదు ఎందుకురా ఇవన్నీ చేస్తున్నావు ఇప్పుడు పేరు వస్తుంది నువ్వు చేస్తే నీలాగా వెనకాల చాలా మంది నీలాగానే చేస్తారు సమాజం గలీజ్ అయిపోతుంది ఇలాంటి మాటలు విని 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 ఏదన్నా నాన్న నేను ఇది కూడా చెయ్యొచ్చు అని చూపెట్టాలనుకున్నాను సో ఈ సమయం పాట మా నాన్నకు అనమాట నాన్న నేను ఇలా కూడా చేయగలుగుతాను అని ప్రూవ్ చేయడానికి ఇది చేశాను సో అదే కాదు ఇది కూడా అంటే ప్రతి యాక్టర్ అన్ని చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది చేశాను అండ్ ఇలాంటి ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి కానీ నేను సారీ చెప్పాలి ఫస్ట్ సత్య అండ్ నిరుప గారు వచ్చినప్పుడు ఈ సాంగ్కి బడ్జెట్ ఇంత అని చెప్పారు ఇంత అయితే చేయలేమండి ఒక మంచి అవుట్పుట్ ఇద్దాం ఇంత అయితే చేద్దాము అన్నప్పుడు వాళ్ళు కష్టపడ్డారు అంత అమౌంట్ పెట్టారు ఈ అవుట్పుట్ తీసుకొచ్చారు సారీ సత్య సారీ నిరుప గారు బట్ ది అవుట్పుట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అది కావాలి మనకి సజీస్ సార్ నాకైతే హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరామెన్స్ ఇన్ ఇండియా అవుతారండి ఫ్యూచర్లో ఆయన అడగగానే 3 డేస్ చాలా కష్టంగా ఇస్తారు హీఈస్ డన్ మోర్ దెన్ 2000 యాడ్ ఫిల్మ్స్ ఇన్ ఇండియా మలయాళం అతను ఆయన ఒప్పుకున్నారు శేఖర్ మాస్టర్కి సారీ చెప్పాలి ఆయన ఒప్పించేలాగా వెంటబడి వెంటబడి మని సతాయించాను ఆయన ద్వారా నాకు చిట్టి మాస్టర్ దొరికాడు ఇది కాదు ఇది ఇది కాదు ఇది ఇది కాదు ఇది నేను బాగా సతాయించాను థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఓపికతో ఇది చేశారు మోస్ట్ ఇంపార్టెంట్లీ తనుజాకి సారీ చెప్పాలి ఇది ఒక పాట ఉంది చేస్తాం చాలా బ్యూటిఫుల్గా వస్తుంది అని అన్నాను తను సీరియల్ యాక్టింగ్ మూవీ యాక్టింగ్కి అలవాటు పడి ఓకే 8 అవర్స్ షూట్ ఉంటుంది దాని తర్వాత రెస్ట్ ఉంటుందేమో అనుకున్నాం 48 అవర్స్లో 40 అవర్స్ షూట్ చేయించి ఆవిడతోని ఎక్కడ కూడా ప్రాబ్లం పెట్టకుండా షూట్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ తనుజ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ మా ప్రొడ్యూసర్స్ బ్లూ ర్యాబిట్ ఎంటర్టైన్మెంట్ ఎంతోమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకంటే బాగా యాంకరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు నాకంటే బాగా యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు మీ అందరికీ నా ద్వారా బ్లూ ర్యాబిట్ ద్వారా ఈ ప్లాట్ఫామ్ మీ దగ్గర కంటెంట్ ఉంది చేయాలి అని అనుకుంటే కమ్ టు బ్లూ ర్యాబిట్ వీల్ ఇన్వెస్ట్ ఆన్ యూ అండ్ వీల్ ప్రమోట్ యూ మేము మీ మీద డబ్బులు పెట్టి మిమ్మల్ని చూపెడతాం మా యూట్యూబ్ ఛానల్లో ఏ యూట్యూబ్ ఛానల్ అయినా మేము కనబడాలి మేము ప్రమోట్ అయితే బాగుంటూ అనిపిస్తుంది కానీ వీళ్ళు డబ్బులు పెట్టి టాలెంట్ని ప్రమోట్ చేస్తున్నారు దట్ ఈస్ బ్లూ ర్యాబిట్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ పాట ద్వారా ఒక వ్యూ ద్వారా మాకు ఏమీ రాదు పాట చూడండి క్వాలిటీ బాగుంది మేము కూడా చేయగలుగుతాం అని మీకు ఐడియా వస్తే మీరు రండి ఇలాంటిది కుప్పలు కుప్పలుగా చేద్దాం అండ్ టాలెంట్ని మన తెలుగులో ఉన్న టాలెంట్ని బయట పెడదాం సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ ఐ థ్యాంక్ ది హోల్ టీమ్ నేను ఎక్కువ మాట్లాడలేను ఆల్రెడీ చాలాసేపోయింది మాట్లాడి బట్ ఈ రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సోమో థ్యాంక్ యూ సో మచ్ చెర్రీ అండ్ మా ఏడి వేములవాడా రాలేదా అందరూ కష్టపడి ఒక 2 డేస్లో కష్టపడి ఈ సాంగ్ చేశాం ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఎవరైతే చూసి సపోర్ట్ చేస్తారో మా ప్రొడ్యూసర్స్ని సపోర్ట్ చేయండి మా మ్యూజిక్ డైరెక్టర్ని సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నా మీద ప్రేమతోని ఎవరికి నేను ఎవరికి ఏం హెల్ప్ చేయలేదండి ఇక్కడ వచ్చి పొగుడుతున్నారు వాళ్ళ టాలెంట్ వల్ల వాళ్ళు ఈరోజు నిలిచినారు